హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జగనన్న అమ్ముడు పథకానికి సంబంధించి ఎవరికైతే డబ్బులు రాలేదో అటువంటి సంబంధించి మరొక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది పదమూడు వేల రూపాయలు ఎవరికి రావడం జరుగుతుంది అలాగే ఆరు వేల రూపాయలు ఎవరికి రావడం జరుగుతుంది ఈ యొక్క అమౌంట్ అనేది ఏ తేదీ లోపల రావడం జరుగుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను మనకు గతంలో వచ్చిన అప్డేట్ ప్రకారం జూలై ఏడో తేదీ లోపల లబ్దిదారులు అందరికీ పేమెంట్ విడుదల చేస్తామని గతంలో తెలియజేయడం జరిగింది అయితే ఇప్పటికీ కూడా చాలా మందికి జగనన్న అమ్మోడి పథకానికి సంబంధించిన డబ్బులు రాలేదని అధిక మొత్తంలో వినతులు వస్తుండటంతో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మరొక వారం రోజుల లోపల తప్పనిసరిగా లబ్ధిదారులు అందరికీ అందజేస్తబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఈకేవ్సీ చేయకపోయినా లేదా వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాల్లో తప్పులున్నా లేదా ఈకేసీ అనేది చేయకపోయినా వివిధ కారణాలు కనుక ఉన్నట్లయితే అంటే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండి మీ యొక్క స్టేటస్ లో వివిధ కారణాలు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ వెంటనే ఆన్లైన్లో వారి యొక్క వివరాలు అప్డేట్ చేసుకోవాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది ఎవరికైనా సరే అమౌండు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఇంకా రాకపోయినా లేదా మీరు ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ నేను ఒక లింక్ అయితే అందజేశాను ఆ యొక్క లింక్ లో మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన కంప్లైంట్ అనేది ఇచ్చినట్లయితే మీకు ఇంకా ఎందుకు పేమెంట్ అనేది రాలేదు అనే విషయాలను వారు వెరిఫై అనేది ఇచ్చేసి మీకు పేమెంట్ వచ్చే విధంగా చర్యలు అయితే చెప్పడం జరుగుతుంది ఇకపోతే ఎవరికి ఆరు వేల రూపాయలు వస్తాయంటే మనకు ఏపీ ప్రభుత్వం జగనన్న అమౌడు పథకంలో మనకు మొదట్లో పదిహేను వేల రూపాయలు అయితే అందజేయడం జరిగింది ఆ తర్వాత మరుగుదొడ్ల నిర్వహణ కోసం అలాగే పాఠశాలల మెయింటెనెన్స్ కోసం విడతల వారీగా వెయ్యి రూపాయలు అలాగే వెయ్యి రూపాయలు అంటే టోటల్ గా రెండు వేల రూపాయలు అనేది తగ్గించుకోవడం జరిగింది అయితే ఈ యొక్క రెండు వేల రూపాయల ఎవరైతే పాఠశాలలో పనిచేసే ఆయాలు ఉన్నారో అంటే శానిటరీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క అమౌంట్ అనేది ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన వివరాలు అనేది అయితే వారికి సంబంధించిన వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చెడు జరుగుతుంది ఎప్పుడైతే ఈ యొక్క ఆన్లైన్ లో వారి యొక్క వివరాలను అప్లోడ్ అనేది చేస్తారో వెంటనే వారికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు గతంలో వీరికి అంటే ఎవరైతే శానిటరీ వర్కర్లు అంటే ఆయాలు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఆయాలకు మూడు వందల లోపల కనుక విద్యార్థులు ఉన్నట్లయితే వెయ్యి రూపాయలు అలాగే ఆరు వందల మంది కనుక ఉన్నట్లయితే ఇద్దరు తొమ్మిది వందల లోపు కనుక ఉన్నట్లయితే ముగ్గురు తొమ్మిది వందలకి ఆపై గనుక ఉన్నట్లయితే నలుగురు చొప్పున ఆయాలను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది ఈ యొక్క ఆయాలు ఎవరైతే ఉన్నారో అటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వారికి సంబంధించిన ఆయలకు ఆధార్ నంబర్ తో పాటు వారి యొక్క ఆధార్ నంబర్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా వారి యొక్క వివరాలు ఆన్లైన్ లో నమోదు అనేది చేస్తున్నారు అయితే ఈ నెల వరకు వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది జరిగేదానికి అవకాశం గతంలో వారికి సంబంధించిన శాలరీ అనేది అందించడం కోసం ముందుగానే వారికి సంబంధించిన ఆధార్ నంబర్ల వివరాల ఆధారంగా వారికి సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో అప్డేట్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క పూర్తి ప్రాసెస్ ను ఎవరైతే డిఓలు ఉన్నారో వారి యొక్క కార్యాలయం సిబ్బంది వీరికి సంబంధించిన వివరాలు అనేది అప్డేట్ అనేది చేస్తున్నారు ఇంకా ఎవరికైనా సరే అమూడి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రాక ట్లయితే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ మీరు కామెంట్ అనేది చేయడంతో పాటు డిస్క్రిప్షన్లో కొన్ని లింకులు నేను అయితే అందజేసాను ఆ యొక్క లింక్ లో మీ యొక్క స్టేటస్ అనేది మీరు తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేసుకోండి మీకు సంబంధించి ఇంకా ఎందుకు అమౌంట్ అనేది రాలేదు అసలు మీకు పేమెంట్ అనేది వస్తుందా లేదా అనేది ఆ యొక్క వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే అందజేయడం జరిగింది